తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం, ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. తిలిమ్లేక కట్ట. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు సులువైన తిల్ ఇమ్లీకా కట్ట ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నువ్వులు 50 గ్రాములు, పల్లీలు 75 గ్రాములు, ఎండు కొబ్బరి 50 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 గ్రాములు, కరివేపాకు 10 గ్రాములు, ఆవాలు 3 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, పచ్చిమిర్చి 20 గ్రాములు, ఎండుమిర్చి 10 గ్రాములు, చింతపండు రసం 150 మిల్లీలీటర్లు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 50 మిల్లీలీటర్లు. తయారీ చేసే విధానం: ముందుగా కడాయి వేడి చేసుకుని పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు వేసి వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. తరువాత చింతపండు పులుసులో వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చింతపండు మిశ్రమంలో వేసి బాగా కలుపుకుంటే తిల్ ఇమ్లీకా కట్ట రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.